Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఆయుపట్టు టార్గెట్ గా వైసీపీ కొత్త నినాదం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. జిల్లాల పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు ఆయన. వరుసగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ప్రజల సమక్షంలోనే సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తున్నారు. అమలులో ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలను సంధిస్తున్నారు. పార్టీ కి వెన్నుదన్నుగా ఉంటున్న వెనుకబడిన సామాజిక వర్గంపై వైసీపీ జగన్ సృష్టి సారించారు. బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడానికి వెనుకాడట్లేదు. వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశాలను వైఎస్ జగన్ పరిశీలిస్తున్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్స్ కాస్ట్ కాదని బ్యాక్బోన్ కాస్ట్ అని భావిస్తున్నారు. వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో బీసీలందరూ గంపగుత్తుగా ఓటు వేయడం వల్లే 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుందనే బహిరంగ రహస్యమే. 2024 నాటికి కూడా అదే ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవడంపై వైసీపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇదివరకెప్పుడూ లేని విధంగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంటోంది. ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. బీసీల కోసం ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడానికి సమాయత్నమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. తొలుత 8వ తేదీన బీసీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలని భావించింది. దీనికోసం దీన్ని ఇంకొక రోజు ముందుకు జరిపింది. 7వ తేదీకి ఖాయం చేసింది. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ సభను ఏర్పాటు చేసింది. దీనికి జయహో బీసీగా నామకరణం చేసింది వైసీపీ అగ్రనాయకత్వం. జయహో బీసీ మహాసభకు రాష్ట్రంలోని బీసీ సర్పంచులు, జెడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయ కమిటీ ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు చైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు దీనికి హాజరవుతారు. వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా బీసీల కోసం కొన్ని నజరానాలను ప్రకటించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇటీవలే పార్టీకి చెందిన సీనియర్ బీసీ నాయకులు ఈ సభ ఏర్పాటు గురించి చర్చించిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ, శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.